ఇటు జిల్లాకు అటు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో పార్లమెంటులో తన గళాలని విరిపించి ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎంపీగా మన్నే శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన నిరంతర కృషి ఫలితమే ఈరోజు జాతీయ రహదారుల్లో అండర్ పాస్ బ్రిడ్జ్లు అయితేనేమి, అలాగే డబ్లింగ్ పనుల్లో వేగవంతమైతేనేమి, అలాగే కేంద్రీయ విద్యాలయంలో దాదాపు ఏ ఎంపీ కూడా తీసుకురాననటువంటి 100 సీట్లకు పైగా కేంద్రీయ విద్యాలయ సీట్లను తీసుకురావడంలో ఏమి, అలాగే ప్రత్యేకంగా వరంగల్కు తరలి వెళ్ళినటువంటి సైనిక్ స్కూళ్ళు మరో స్కూలు నారాయణపేట జిల్లాలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా వారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో వచ్చే బడ్జెట్ సెషన్స్లో ఇటు జిల్లాకు కానీ అటు రాష్ట్రానికి కానీ రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఆయన పంత ఎలా ఉండబోతుంది పార్లమెంటులో ఆయన అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మొదటగా మీకు వచ్చే బడ్జెట్ సెషన్స్లో రాష్ట్రానికి కానీ ఇటు జిల్లాకు కానీ రావాల్సిన ప్రయోజనాల విషయంలో నిధుల విషయంలో మీరు ఎలాంటి పంథాను అనుసరించబోతున్నారు? వాస్తవంగా అది అయితే 17th లోక్సభ స్టార్ట్ కావడం దాదాపు 2019 మే నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకు కోవిడ్ అనేది డిసెంబర్లో స్టార్ట్ అయింది. కోవిడ్ ఎఫెక్ట్ వలన మనకు చాలా సమస్యలు వచ్చినాయి. మామూలుగా కామన్గా నడిచేటి డెవలప్మెంట్స్ అనేది కంటిన్యూషన్ ఉన్నాయి. ప్రత్యేకించి మా ఎంపీలది ఏదైతే ఫండ్స్ కానీ ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అదేవిధంగా రైల్వేస్ కానీ NHAI కానీ నేషనల్ హైవే అథారిటీస్ కానీ వన్నిటిలో పూట మేము అయితే సెంట్రల్ మినిస్టర్స్ను నితిన్ గడ్కరీని నేషనల్ హైవేస్ మినిస్టర్ను కలవడం జరిగింది. అదేవిధంగా పీయూష్ గోయల్ రైల్వే మినిస్టర్స్ను వాళ్ళని కలవడం జరిగింది. మనదైతే కేంద్రీయ విద్యాలయం ఏదైతే నారాయణపేట్కి చేంజ్ అయిపోయింది సైనిక్ స్కూల్ అనేది ఏదైతే అయిందో దాన్ని కూడా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారుతో పాటు మేము వెళ్ళి మళ్ళీ సైనిక్ స్కూల్ గురించి అడగడం జరిగింది. రెక్వజిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్రీయ విద్యాలయం లోపల కూడా ప్రతి జిల్లాకు ఒకటి కేంద్రీయ విద్యాలయము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. రాను రోజుల్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి. మిగతా కొన్ని డిస్ట్రిక్ట్లో కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఏదైతే బీద పిల్లలకు కేంద్రీయ విద్యాలయం సీట్లు కూడా మేము దాదాపు అవరేజ్గా 1 సంవత్సరానికి 50 సీట్ల వరకు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఈరోజు ఆలోచన చేస్తే ఇప్పటికే దాదాపు 100 మనకు అప్లికేషన్లు వచ్చినాయి అన్నమాట కేంద్రీయ విద్యాలయం గురించి. బీద పిల్లలకు కేంద్రీయ విద్యాలయంలో మంచి విద్య దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు వచ్చే సెషన్స్ లోపల కూడా మనము ఏదైతే HRD మినిస్టర్కి వాళ్ళతోటి ప్లానింగ్ చేసి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తెస్తాము. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనకు కేంద్రం నుంచి ఏవైతే నిధులు మనకు అందుబాటులో ఉంటాయో వాటిని తీసుకొచ్చి మన తెలంగాణ ప్రజలకు మా కాన్సెస్ట్లో ఉండే మా ఉన్న పార్లమెంటరీ కాన్సెస్ట్లో ఉండే వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు చేస్తామని తెలుసు. సార్ ముఖ్యంగా రైల్వేస్ విషయంలో కొన్ని అండర్ పాస్ బ్రిడ్జ్లు అయితేనేమి, అలాగే హాల్టింగ్ కూడా కొన్ని స్టేషన్స్లో హాల్టింగ్ కూడా లేదు కాబట్టి దాని విషయంలో కొంత మీరు మాట్లాడారు. అయితే ఏ స్టేషన్స్ ఇప్పుడు హాల్ట్ ఆల్రెడీ ఏదైతే మేము దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ లోపలనే అడగడం జరిగింది. దేవరకద్ర టౌన్లో కానీ అదేవిధంగా ముందుకెళ్తే మదనాపురం దగ్గర మనకు ఏదైతే గురుమూర్తి ఇవన్నీ ప్లస్ ఆ ఏరియా ఉండే తిరుపతి వెళ్ళే వారికి కూడా అక్కడ హాల్ట్స్ కావాలని అక్కడ ప్రజలు కోరడం జరిగింది. వాళ్ళకు మేము రైల్వే జిఎంను కలిసి అవి ఇవ్వడం జరిగింది. అవి కూడా క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు మొన్ననే మాకు ఆ లెటర్స్లో సర్క్యులేషన్లో పంపించారు, సర్క్యులర్ పంపించారు అనమాట. ఏ వెహికల్స్ అక్కడ ఏ ట్రైన్స్ ఆగుతాయి విత్ నెంబర్స్తో పాటు ఇచ్చి అక్కడ ఫలానా వెహికల్స్ ఆగుతున్నాయని చెప్పి మాకు అన్నీ ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్స్ ఆ ట్రైన్స్ కూడా అక్కడ అవుతున్నాయి ప్రజెంట్. సార్ ఇప్పటికే జాతీయ రహదారిపై 18 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది. అయితే జడ్చర్ల దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే మిగతా స్పాట్స్లో కూడా ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ల ఏర్పాటు విషయంలో మీరు ఎలా కృషి చేస్తారు? స్పెషల్లీ అండర్ పాస్ బ్రిడ్జెస్ ఏంటంటే మనకి ఏదైతే ముదిరెడ్డిపల్లి నేషనల్ హైవే 44 పైన ఉన్నది కదా, అక్కడ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి అన్నమాట. అక్కడ ఉండే ప్రజలు కూడా మనను చాలాసార్లు కలవడం జరిగింది. వాటిని ఏ విధంగా అయినా అండర్ పాస్ కానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ కావాలని ప్లాన్ చేసిండ్రు. వాటిని షాద్ నగర్ మన నందిగాం దగ్గర అదేవిధంగా
ముందుకు మా దేవరకద్ర కాన్స్టిట్యూన్సీలో కూడా దాదాపు ఒక 3-4 అండర్ పాస్ బ్రిడ్జెస్ కొరకు ప్లానింగ్ చేయడం జరిగింది. అవి కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి. రేపు టెండర్స్ పెట్టి నెక్స్ట్ మార్చి తర్వాత కూడా టెండర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సార్, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు పాలమూరు వరప్రధాని అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చే విషయంలో భవిష్యత్తులో పార్లమెంట్లో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఈరోజు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది, ఇప్పటికే అయితే నార్త్ మనకు తెలంగాణలో ఇప్పుడు కూడా వాటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు ఏ విధంగా శరవేగంగా ఒక 3 సంవత్సరాల లోపలే కంప్లీట్ చేయడం జరిగింది. 100,000 ఎకరాలకి దాదాపు ఈరోజు 24 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దానికి సంబంధించిన ఏవైతే అటాచ్మెంట్స్ ఉన్న ప్రాజెక్టు మినీ ప్రాజెక్ట్స్ కూడా దాంతోపాటు ఈరోజు 100,000 ఎకరాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అయితే దక్షిణ తెలంగాణలో కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ దాదాపు 80% కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇంత కృషి చేసి ఈరోజు మనకు తెలంగాణలో కూడా 24 గంటల కరెంటు కానీ సస్యశ్యామల అయ్యే విధంగా ఈరోజు రైతుకు రైతు బంధు పెట్టుబడి పంట పెట్టుబడి ఇచ్చి అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్గా చనిపోయిన రైతులకు కూడా రైతు బీమా ఏర్పాటు చేసి ఈరోజు రైతు బీమా అనేది కీలకం. ఎందుకంటే గతంలో రైతు చనిపోతే పట్టించుకుని నాదుడే లేకుంటుంటే ఒకవేళ ఏదన్నా పైరవీలు చేసి చేస్తే ఎప్పుడు ఏండ్ల వరకు తిరిగితే కూడా అవి వచ్చే పరిస్థితులు లేకుండా ఈరోజు 8 రోజుల్లో కూడా మనకు రైతు బీమా నుంచి రైతులకు ఆదుకోవడం రైతు చనిపోతే డబ్బులు రావడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వలన ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు 1,000 రూపాయలు ఆల్రెడీ మనకు ప్రీమియమ్స్ ₹1,000 కోట్లు ఈ విధంగా చెల్లించడం జరుగుతుంది. రైతు బంధు 50,000 కోట్లు కాదు, రైతు బంధు వేరే, రైతు బీమా వేరే. రైతు బంధు ఏమో ఇప్పటికీ మొన్నటి వరకు రైతు సంబరాలు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ లోపల ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు రైతు బంధు కార్యక్రమాల గురించి పబ్లిక్ కానీ ఇతర మనం ఎంత ఇప్పటి వరకు దాదాపు రైతుల ఖాతాలోపడికి 50,000 కోట్లకు మొన్ననే 2018 నుంచి ఇప్పటిదాకా 2021 దాకా 50,000 కోట్లు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు బీమా కూడా ఇంతకుముందే పరిస్థితి వేరే, మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టితోటి రైతులకు ఏ ఇబ్బందులు అవుతున్నాయి, రైతుల సమస్యలు ఏంది అని ఏర్పాటు చేసి వాళ్లకు ప్రత్యేకంగా ఒకటేసారి ఎల్ఐసి వాళ్ళకు ప్రీమియం చెల్లించి ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోతే ఇమ్మీడియట్గా 10 రోజుల్లోపే వాళ్ళకు ఇంటికి డైరెక్ట్ 5 లక్షలు రావడం జరిగింది. ఇన్ని రకరకాలుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా చేస్తలేదు. కేవలం ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మాటల వరకే పరిమితం, ఉపయోగం లేదు, చేస్తలేరు వాళ్ళు. ఈరోజు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఉండే రాష్ట్రాల్లో కొన్ని ఏ గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు చెప్పాలి. ఆ విషయం చెప్పి ఇక్కడ మా రాష్ట్రంలో మేము చేస్తున్నాం, తెలంగాణలో చేస్తలేరు ఎందుకని అడగాలి. కానీ అనవసరమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడమే తప్ప వేరే డెవలప్మెంట్ అనేది వాళ్ళకు బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అదేవిధంగా పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ అది కూడా లేదు. సార్, ముఖ్యంగా ఈ వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు సరైన సమాచారం లేదు కాబట్టి మేము వరి కొనుగోలును చేయలేదని చెప్పి చెప్తున్నారు. వాస్తవానికి మేము రారైస్ అడుగుతుంటే వాళ్ళు ఏమో బాయిల్ రైస్ ఇస్తామంటున్నారు, దీనివల్ల మేము కొనుగోలు చేయట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇందులో ఇంతవరకు వాస్తవం కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా ఇది అబద్ధాల ముఠాది, బీజేపీ అంటే అబద్ధాల ముఠాది. ఎందుకంటే ఈరోజు న్యాచురల్గా రైతులు పండించే పంటలు బాయిల్ ఉంటుంది, రా రైస్ ఉంటుంది, రెండు ఉంటుంది. అది నేచురల్గా మనము రైతులు వాంటెడ్లీ చేసిన విషయం కాదు, ప్రకృతి పరిస్థితులు ఎండలు కొట్టినప్పుడు బాయిల్ అవుతుంది. నువ్వు ఎఫ్సీఐ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ప్రకారము చేస్తూ రైతుల మేము బియ్యం కొనము, రా రైస్ కొంటాము, మేము బాయిల్ రైస్ కొనమంటే ఎంతవరకు సబబు ఇది? రైతు రైతే కదా, ఒక రైతు రారేసి ఉండొచ్చు అని వానికి పరిస్థితులు అనుకూలించి ఇంకోరికి అనుకూలం లేక బయలు కావచ్చు. అటువంటిప్పుడు వాళ్ళు కొంటే వీళ్ళు కొంటారు అంటే మీరు ఎంతవరకు ఈరోజు తెలంగాణలో కూడా రైతు అనేది ఈరోజు రాజేయుడు. ఎందుకంటే ఈరోజు రైతు ఇంటికాడ నుంచి వ్యవసాయం చేస్తున్నాడండి, రైతు ఇంటికాడ నుంచి సెల్ ఫోన్ తోటి మోటార్లు ఆన్ చేస్తున్నాడు. అది ఎటువంటి నువ్వు ఒక
ఎంత ఈరోజు వాళ్ళ అదృష్టవంతులు ఒక ఆలోచించి ఇంతకుముందు గతంలో తెలంగాణ రాకముందు మన ముఖ్యమంత్రి గారు కలకుండా చంద్రశేఖరరావు గారు రాకముందు ఈరోజు రైతులు మూటలు అక్కడ పడిగాపులు కాసి చేన్లు ఎండబెట్టుకొని పండించే పంటకు రేట్లు లేక నానా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉండే. ఈరోజు 24 గంటల కరెంటు, రైతు బంధు నుంచి రైతులకు పెట్టుబడులు, రైతు బీమా, ఈరోజు ప్రభుత్వమే కొని ఈరోజు ఇలాంటి కమిషన్లు తెచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజు డైరెక్ట్గా ఈరోజు 1880 రూపాయలు రేటుతో పాటు వాళ్ళకు ఒక్క పైసా కటింగ్ లేకుండా ఈరోజు రైతుల ఖాతాల్లో కూడా జమ అయిపోతున్నాయి. అదేవిధంగా ఈ స్పెషల్లీ 2022 ఓట్లకు రేట్లు ఇచ్చి రైతులకు ఆ విధంగా అకౌంట్లో డబ్బులు ఇవ్వడం రైతు బంధు, రెండు వాళ్ళ నుంచి ఈరోజు రైతులు ఎంత హ్యాపీగా ఉండరో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కలనా నిజమా అనే పరిస్థితి లోపల మన తెలంగాణలో ఈరోజు ఉన్నాను. కేవలము ఏదైతే ప్రతిపక్షాలు ఈరోజు మాట్లాడుతున్నాయంటే అనవసరమైన మాటలు, ఒక్క దాంట్లో కూడా పసలేదు, ఒక్క ఏ ఒక్క మాటలు కూడా లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో. ఈరోజు ఓకే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఒకసారి చూపించాలి. ఇంకోటి ఈరోజు బీజేపీ మినిస్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది, అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నారు. మరి ఇన్ని ప్రాజెక్టులు ఇంత డెవలప్మెంట్ అవుతున్నది ఒక్క దాని గురించి, రైతుల గురించి కదా మరి మీరు మాట్లాడేది. ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని ఒక సపోర్ట్గా వస్తున్నారా? ఎలాంటి ఇబ్బందులు పెట్టి కేవలం ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక మాకు స్థానములు దొరకదు ఇక ఫ్యూచర్లో. కాబట్టి ఇటువంటి అనవసరమైన పనులకు దిగుతుంటారు తప్ప వేరే విషయాలు లేదు. ముఖ్యంగా వరంగల్ ఒకప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసు, మనకు సీసీఐ ఆఫీసు వరంగల్లో ఉండేది, చాలా ఇబ్బంది ఉండేది. ఈసారి జిల్లాకు ఒక సీసీఐ ఆఫీస్ తెరవడం, అలాగే రీజనల్ ఆఫీస్ తెరవడం, జిన్నింగ్ మిషన్ మిల్లులు కూడా బాగా స్థాపించడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందని భావించవచ్చు సార్? ఈరోజు తెలంగాణలో కూడా ఉండే రైతులకు, ఏదైతే కాటన్ రైతులు స్పెషల్లీ కాటన్ రైతులకు ఈరోజు బంగారు తెల్ల బంగారం ఏ విధంగా అన్నారో ప్రత్యక్షంగా ఈరోజు 10,000 దాకా రైతు ఈరోజు 1 క్వింటాల్ పత్తికి 10,000 రూపాయలు పలుకుతున్నారు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ యొక్క సలహాల వలన ఈ సీసీఐను ప్రతి డిస్టిక్ ప్లానింగ్ చేయడము, ప్రత్యేకించి గవర్నమెంట్ ఇది ప్లాన్ చేయడము, జిన్నింగ్ మిల్స్ కానీ ఏది కానీ చేయడం, అన్ని విధాల సదుపాయాలు కల్పించడం వలన ఈరోజు కాటన్ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది రైతులకు ఈరోజు 10,000 దాదాపు 10,000 పైన వలుకుతున్నది రేటు. ఈరోజు ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మరి ఎంత అదృష్టవంతులు ఒక పరిమాణంలో ఆలోచించాలి. అది చివరిగా సార్, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతేనేమి, మేమున్నారు జిల్లా ప్రజలకైతేనేమి మీ సందేశం ఈ సంక్రాంతి సందర్భంగా? ప్రత్యేకంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకించి పార్లమెంటరీ మహబూబ్నగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ వాస్తవంగా ఈరోజు మనం చూస్తున్నాం కదా తెలంగాణ వ్యాప్తంగా ఒక బంగారు తెలంగాణ అనేది మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నినాదం ఇచ్చిండో ఈరోజు ఖచ్చితంగా అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రానున్న 5-6 సంవత్సరాల్లో కూడా సస్యామలం ఎక్కడ చూసినా ఏ దానికి లోటు లేకుండా మన తెలంగాణ అభివృద్ధి చెంది ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రానున్న రోజుల్లో పాలమూరు పసిడి పంటాల ఖిల్లాగా మారనుందని, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ మరింత వడివడిగా ముందుకు వెళ్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో, కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాల విషయంలో తాము ఖచ్చితంగా ఎలాంటి రాజీ లేని పోరాటం ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూనే, భవిష్యత్తులో జిల్లాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు, ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కేంద్రీయ విద్యాలయ తీసుకువచ్చేలా తాను కృషి చేస్తానని చెప్పేసి మనకు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హుస్సేన్తో వెంకటేష్, టీఎస్ న్యూస్, మేబీ ఉన్నారు.